హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేసాం కదా, ఇది థర్డ్ మోడల్ పేపర్లో థర్డ్ వీడియో. సో 50-50 బిట్స్ అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే ఛానల్ లింక్లోకి వెళ్ళి చూడండి. సో 101 నుంచి 150 బిట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్గా ఆన్సరే చదివేస్తానండి. చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, మేడం ఆప్షన్స్ అన్నీ చదవకండి సిస్టర్, ప్లీజ్ ఆన్సర్ చదివేయండి డైరెక్ట్గాని అని చెప్పి. టైం వేస్ట్ అవుతుంది కదా, వాళ్ళు అడిగింది కూడా కరెక్టే కదా, డైరెక్ట్గా ఆన్సరే చదివేద్దాము. ఓకే, 101 బిట్. సమాజ శాస్త్రం అనే పదాన్ని రూపొందించినది ఎవరు? ఆన్సర్ కింబాల్ యంగ్. గ్రామాలలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది? ఆన్సర్ జజ్మానీ వ్యవస్థ. ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం ఆడడం ఏంటంటే ఏక వివాహం అంటారంట. వ్యక్తులు లేదా సమూహాలు వేర్వేరు సంస్కృతులకు సంబంధించిన వారైనప్పటికీ సంపూర్ణంగా మమేకమైన ఒక సమూహంగా గుర్తింపబడడం. ఆన్సర్ సర్దుబాటు. ఈ క్రింది వాటిలో ఒక వ్యక్తి అంతస్తును నిర్ణయించే కారకము ఏది? వయస్సు, లింగం, కుటుంబం, వివాహం, వృత్తి మరియు సాధించిన కార్యం. స్థిరీకరణ యొక్క రెండు ప్రధాన ఫలితాలు ఏవి? కులం మరియు వర్గం. సంతాలులు, భిల్లులు, గోండులు, గదవలు ప్రధానంగా ఏ మండలంలో విస్తరించి ఉన్నారు? ఆన్సర్ మధ్య మండలం. కుటుంబం విశిష్ట లక్షణం కానిదేది? ఆన్సర్ సర్వజనీనం, ప్రాథమిక యూనిట్, రక్త సంబంధం, పైవేవి కావు. ఒక వ్యక్తి తండ్రి సోదరుడు కొడుకు ఆ వ్యక్తికి ఎలాంటి బంధువు? తృతీయ బంధువు. మనమేమిటో అది మన సంస్కృతి. ఏం కలిగి ఉన్నామో అది మన నాగరికత అని చెప్పినది ఎవరు? మైకెవర్. భారతదేశంలో రైతు అనగా భూమిని కలిగి ఆన్సర్ కదా భూమిని కలిగి ఉండి దానిని కుటుంబ సభ్యుల శ్రామిక శక్తితో సాగు చేసేవారు. ముస్లిం లా ప్రకారం మెహర్ అనేది విడాకులు తీసుకున్నట్లయితే వధువుకు చెల్లించాలని వివాహ సమయంలో నిర్ణయించిన మొత్తం. గిరిజన జీవనంలో ఘోతుల్ అనేది దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఓరియంటల్ పాలకుడి వ్యక్తిగత గుణాలు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఉద్యమము, నాయకుడు ఇచ్చారండి. 114 థర్డ్ వన్ కరెక్ట్. ఓకే, చిప్కో ఉద్యమం. ఎస్ఎల్ బహుగుణం. నక్సలైట్ ఉద్యమం బిఆర్ అంబేద్కర్. దళిత ఉద్యమం
చారు మజుందార్. ఎస్ఎన్డిపి కేరళ ఉద్యమం. సారీ, ఫస్ట్ది ఏ కరెక్టే, నక్సలైట్ ఉద్యమం. ఓకే సారీ అండి, నక్సలైట్ ఉద్యమం థర్డ్ వన్, చార్ మంజుదార్ సి. టూ దళిత ఉద్యమం, బిఆర్ అంబేద్కర్. అయ్యో ఎస్ఎన్డిపి. శ్రీనారాయణ గురు. ఓకే, షెడ్యూల్డ్ కులం అనేది భారత రాజ్యాంగంలో నిర్వచించలేదు. 115 షెడ్యూల్డ్ కులం అనేది భారత రాజ్యాంగంలో నిర్వచించలేదు. ఈ క్రింది వాటిలో ఏ వర్గాన్ని కేంద్ర వెనుకబడిన తరగతుల ఓబీసీ జాబితాల్లో చేర్చడానికి సుప్రీంకోర్టు కొట్టివేసింది? ఆప్షన్ 1 జాట్లు. గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా గ్రామీణ మహిళల్లో పొదుపు సాధికారత పెంపొందించడం కొరకు ఉద్దేశించిన పథకం మహిళా సమృద్ధి యోజన. మండల కమిషన్ ఈ క్రింది 3 వర్గాల ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి 11 సూచికలను పరిగణించింది. ఏంటి అంటే సామాజిక, ఆర్థిక మరియు విద్య. ఈ క్రింది రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్ తెలుపుతుంది. అవి ఏమేం ప్రాంతాలు అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. నెక్స్ట్ 1 ఎంటైటిల్మెంట్ అప్రోచ్ ఫర్ ఫమైక్ అనాలిసిస్. కరువును విశ్లేషించడానికి ఎంటైటిల్మెంట్ విధానంను రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే అమర్త్య సేన్. మేము అనే భావన చాలా అధికంగా ఉండేది కుటుంబంలోనే కదా, ఆన్సర్ కుటుంబం. జీని కో ఎఫిషియంట్ దీనిని కొలవడానికి ఉపయోగపడుతుంది. ఏంటి అంటే సాపేక్షిక అసమానతల స్థాయి. గిరిజనుల భూముల రక్షణకై చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ 1 of 70. మహాత్మా జ్యోతి బాపులే ఓవర్సీస్ విద్యానిధి కింద తెలంగాణలో ఓబీసీ విద్యార్థులకు లభించే మొత్తం ఆర్థిక సహాయం ఎంత? 20 లక్షలు. ఓబీసీలలో క్రిమిలేయర్ను గుర్తించే ప్రతిపాదికను సూచించింది మండల కమిషన్. మన రాజ్యాంగంలో ఫ్యాక్టరీలలో పిల్లల చేత పని చేయించరాదు అని ఏ ప్రకరణ తెలుపుతుంది? ప్రకరణ 24 ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? 2019. లైంగిక వేధింపులకు గుర్తించే చట్టాలు ఏ కేసులో నిర్ధారించబడ్డాయి? ఆన్సర్ విశాఖ అండ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. రాజ్యాంగంలో వృద్ధుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత గురించి ఈ క్రింది వారిలో ప్రస్తావించడం జరిగింది. ఆదేశిక సూత్రాలు. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం పెన్షన్ను ఎవరికి అందిస్తుంది? బీడీ కార్మికులకు, వితంతువులకు, కళ్ళు గీత కార్మికులకు, వృద్ధాప్యంలో ఉన్నవారికి, అందరికీ ఆసరా పెన్షన్ అనేది వర్తిస్తుంది. ప్రకారం జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా ట్రాన్స్జెండర్స్ ఉన్న రాష్ట్రం
ఉత్తరప్రదేశ్. నయు రోషిణి అనే పథకం దేనికి సంబంధించినది? మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి. సామాజిక ఆర్థిక కుల గణాంకాలు ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఇంటి పెద్దలుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం కేరళ. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ లింగపర సమానత్వం హామీని ఇస్తుంది? ప్రకరణ 14. ఉజ్వల అను భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి సహాయార్థం ఉద్దేశించబడింది? బలవంతపు వ్యభిచార బాధితులు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలను వేధించకుండా ఉండడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు ఇచ్చిన కేసు ఏది? విశాఖ. మహిళ మరణం వరకట్నం మరణంగా పరిగణించబడుటకు ఈ క్రింది ఎన్ని సంవత్సరాలలోపు ఆమె అసాధారణ పరిస్థితుల్లో మరణించి ఉండాలి? 8 సంవత్సరాల వివాహ జీవితం. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీ కాలం ఎంత? 3 సంవత్సరాలు. తలాక్పై సుప్రీంకోర్టు ఆశ్రయించిన ఉత్తరాఖండ్ మహిళ ఎవరు? షయారా బాను. తెలంగాణ ప్రాంతంలో ఉన్న దేవదాసి జోగిని వ్యవస్థ ఈ క్రింది ప్రాథమిక హక్కులలో దేనిని ఉల్లంఘించింది? పీడన రోధక హక్కు. పేద ముస్లిం వధువులకు ఆర్థిక సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు? షాదీ ముబారక్. వృద్ధుల ఆర్థిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? సురక్ష బీమా యోజన. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించవచ్చు? ఆర్టికల్ 340. ఒక వ్యక్తి వికలాంగుడిగా గుర్తించబడాలంటే ఎంత శాతం వికలాంగత్వాన్ని కలిగి ఉండాలి? 40%. బలహీన వర్గాల అభ్యున్నతి ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం. ఆధునిక భారత కాలంలో ఏ జంట శూద్రుల మహిళల విద్యకు కృషి చేసింది? జ్యోతి ఫూలే, పవిత్రభాయి ఫూలే. వ్యక్తిని సామాజీకరించే విషయంలో ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? విద్య. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగుల ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు? 4%. అంగవైకల్యం అనే అంశాన్ని రాజ్యాంగంలో ఏ జాబితాలోకి చేర్చింది? రాష్ట్ర జాబితా. స్త్రీ స్వయం సహాయక బృందాల ప్రధాన లక్ష్యం మహిళా సాధికారత సాధించడం. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ 4th చాప్టర్ అదే మోడల్ పేపర్ అనేది అయితే స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.